అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? మణికంఠ. ఏ ఊరు? నరసన్నపేట, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. నరసన్నపేట. మరి ఏంటి పరిస్థితి ఇక్కడ ఉన్న ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందంట? ప్రభుత్వం పరిపాలన అంటే కొంతమంది వచ్చింది, కొంతమంది నచ్చదు. అది ఏడ కొంతమంది అండర్స్టాండింగ్ బట్టి ఉంటాయి ప్రభుత్వం బట్టి. నాకైతే నచ్చింది, కొంతమంది నచ్చదు. ఇంకా మీకైతే నచ్చింది ఇక్కడ? ఇక్కడ నా ఈ ప్రభుత్వం పట్టేసి నేనైతే పక్క వైసీపీ ఉన్నా. వైసీపీ అంటే అభిమానం. మరి ఏంటి ఇక్కడ ఈ పరిపాలన ఎలా ఉందంటాం? మరి పరిపాలన అంటే మరి పరిపాలన గురించి చెప్పాలనుకుంటే అది కొంత మనలో ఉన్న దీన్ని పెట్టేది. కొంతమంది టీడీపీ వాడికి పరిపాలన కోసం విమర్శిస్తారు, వైసీపీ వాడు విమర్శించడం అంతే. మరి ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చాక, జగన్మోహన్ రెడ్డి వచ్చాక పూర్తి ఈ పథకాల పేరిట, నవరత్నాల పేరిట చాలా ఒకటి వేస్ట్ పథకాలు ఇచ్చారంటున్నారు కదా, మరి వాటి గురించి ఎన్ని పెట్టండి. వేస్ట్ పథకాలు అంటున్నారు ఎవరంటే టీడీపీ వాళ్ళు దీన్ని విమర్శిస్తున్నారు, వైసీపీ వాడు దీనికి ఏమైనా విమర్శించట్లేదు. ఇప్పుడు నిన్న కాక మొన్న వాస్తవ పథకాన్ని నరేంద్ర మోడీ పెట్టాడు, అది చాలామంది అన్నది పిల్లలకి ప్లస్ పాయింట్ జరిగింది. నేను నిన్న ఎంఆర్ ఆఫీస్కి అప్లై చేశాను దానికోసం. ఏం పథకం? వాస్తవుల పథకం అని తండ్రి కానీ తల్లి కానీ 1800 పిల్లలకి 4000 రూపాయలు మోడీ పెట్టాడు. అది చాలామంది అనాథ పిల్లలకి చాలా ప్లస్ పథకం, అది చాలా ఇంపార్టెంట్ పథకం. అది నాకే చాలా నచ్చింది. మా చెల్లికి ఉంది, మా బావగారు చనిపోయారు, మా అక్కడ కూడా చిన్నపిల్లలు, వాళ్ళిద్దరికి నా ఇన్విజిబుల్ అయ్యింది. మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం పరిపాలన తీరు చాలా బాగోలేదని చాలా మంది అంటున్నారుగా. అంటున్నారంటే చెప్తున్నా కదా, టీడీపీ కూడా విమర్శిస్తారు ప్రతి ఏడాది కూడా. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ జగన్కి మళ్ళీ ఓటు వేస్తారు, మళ్ళీ నెక్స్ట్ అతను కూడా 100 సీట్లు పక్క గెలుస్తాడు పక్క. అది మరి అలాగే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో సరిగ్గా గెలలేదు. ఎమ్మెల్సీ వచ్చిందంటే అది అక్కడ ఉన్న స్టూడెంట్లు పెట్టి వాళ్ళకి ఉద్యోగంలాగా కొంచెం కసి మీద వాళ్ళు కొంచెం ఒకసారైనా వీళ్ళకి దెబ్బ తీస్తే ఈ 1.5 ఇయర్లోనే కొంచెం సర్దుకుంటాడని చెప్పేసి వాళ్ళకి ఇలా చేశారంటే. మరి ఇప్పుడు జాబ్ నోటిఫికేషన్ ఏమి తీసారా స్టూడెంట్స్కి ఇప్పటికైనా? జాబ్ నోటిఫికేషన్ ఏంటి తీయచ్చు, దానికి అవకాశం ఉంది కొంచెం. ఇప్పుడు ఉన్న ఇప్పుడు ఇంకా ఆల్రెడీ కానీ ఏం లేవు కాబట్టి, మనకి పరిశ్రమలు తక్కువ కాబట్టి మనం తీయడానికి అవకాశాలు లేవు. మరి ఇప్పుడు పరిశ్రమలు లేని తేడాకి అవకాశం ఉంది ఇక్కడ? అవకాశం అంటే మన ప్రస్తుతానికి 350 కోట్లు తప్పుతూ ఉంది ప్రస్తుతానికి. ఎందుకు అప్పు? మరి ఈ పథకాలు పెట్టడం, ముందు చేసిన బాబు చేసిన అప్పులకి ఈ అప్పులకి అని తీసినాడికి అండర్స్టాండింగ్ కట్టలేకపోవడం, మనకి ఇలాగ అటు నుంచి కరెంట్ సప్లై వాడు మనకి అందించకపోవడం వల్ల జరిగింది లాస్ట్కి. మరి ఈ పథకాలు ఇచ్చాకంటే ఏదైనా ఇండస్ట్రీలకి డెవలప్మెంట్ చేయడం కానీ, రోడ్లు డెవలప్మెంట్ చేయడం కానీ ఇలాంటివి ఏమైనా చేస్తే బాగుండు కదా? మరి బాగుంటుంది అంటే ఒక 5 ఇయర్స్ ఏ ముఖ్యమంత్రి అయినా 10 సంవత్సరాలు పాలిస్తేనే వచ్చేది. 5 సంవత్సరాలు ఎవడు ముఖ్యమంత్రి ఏమి కూడా చేయలేడు. ఆ సీఎం చంద్రబాబు అని జగన్మోహన్ అని ముందు 10 సంవత్సరాలు చేసింది, దానికోసం లెక్క ఉండదు. మరి ఇంతకుముందు సీఎంలు గట్ట ఇంతకుముందు 5 సంవత్సరాలు పాలించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఎలాగే ఉందంటావా? అప్పుడంటే రాబడులు ఎక్కువ పెట్టుబడులు, రాబడులు ఎక్కువ పెట్టుబడులు తక్కువ. ఇప్పుడు పరిస్థితులు పెట్టి పెట్టుబడులు ఎక్కువ అవుతుంది, రాబడులు తక్కువ అవుతుంది, జనసంధానం పెరుగుతుంది. ఇప్పుడైతే అది ఇప్పుడు రానున్న రోజుల్లో ఏ ప్రభుత్వం వస్తే మెరుగుపడుతుంది అంట? మళ్ళీ నాకు వచ్చిన అవకాశం వైసీపీ వస్తే బాగుంటుందని చూస్తాను. ఎందుకంటే లేదంటే సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఏ ముఖ్యమంత్రి అయితే నెక్స్ట్ వస్తే చంద్రబాబు వస్తాడు, అప్పుడు ఇప్పుడు ఇచ్చిన పథకాన్ని నడిచి చేశాడు కొత్త పథకాలు, అప్పుడు నేను రాష్ట్రం కుమ్ముకొలిపోతుంది కానీ వచ్చింది ఏం కూడా లేదు. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చాక 3 రాజధానులు పేరిటే ఇంతవరకు 3 రాజధానులు అని పేరు అనడమే కానీ అంతవరకు ఎక్కడ నిర్మించట్టు లేదు అంటున్నారు. మరి దాని గురించి నిన్నపేట అంటారు. దీనికి కూడా ఏంటంటే మన పెట్టుబడులు తక్కువ ఉన్నాయి కాబట్టి మనకి ఎవరు సపోర్ట్ చేయట్లేదు. మోడీ కానీ మనకున్న అప్పులు పెట్టి కూడా కేంద్ర ప్రభుత్వం కూడా మనం సపోర్ట్ చేయలేకపోతుంది సరిగా. ఎందుకు సపోర్ట్ చేయట్లేదు మరి అంటప్పుడు ప్రభుత్వం వేస్ట్ అయినా కదా? ప్రభుత్వం వేసినానికి మనకి ఎక్కువ పథకాలు ఇవ్వడం వల్ల జనాలకి కొంచెం అండర్స్టాండింగ్ లేకపోవడం, అప్పులు ఎక్కువ ఉండడం వల్ల మనకి హై లెవెల్లో కూడా మన సపోర్ట్ తక్కువ ఉంది.